అనంతపూర్ లైవ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. గుడిబండ మండలం మోరబాగాల సచివాలయం పరిధిలో వైఎస్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డిప్యూటీ కలెక్టర్ నిశాంతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర చేతుల మీదుగా పట్టాల పంపిణీ ఘనంగా జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు చేతులు ఎత్తారో ఖచ్చితంగా అందరికి కూడా వచ్చేలాగా చేస్తాము. భయపడాల్సిన అవసరం లేదు. 30 లక్షలు అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు మనకు మామూలుగా? ముగ్గురు లేదంటే నలుగురు, అంటే 30 లక్షల మందికి అంటే 30 లక్షల 75 వేల కుటుంబాలు. అంతేనా? ఒక కుటుంబంలో నలుగురు అనుకుంటే 1 కోటి 20 లక్షల మంది. 1 కోటి 20 లక్షల మంది మన రాష్ట్ర జనాభా అంతా కలిపి 4.5 కోట్లే ఉంది. 4.5 కోట్లలో 1.2 కోటి జనాభాకి ఇళ్ల స్థలాలు వస్తున్నాయంటే దాదాపుగా రూపాయిలో పావుల వంతు మందికి ఈరోజు ఇల్లు వస్తుంది. ఒకేసారి రూపాయిలో పావుల భాగం మందికి ఇళ్ల స్థలం రావడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. అలాగే రెండోది, మనం ఈరోజు ఎక్కడ కూర్చొని ఉన్నాం? ఎక్కడ? లేఅవుట్ లో కూర్చొని ఉన్నాం. ఇంతకుముందు కూడా పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పుడన్నా ఇట్లా లేఅవుట్ లో కూర్చొని ఇచ్చారా? ఎప్పుడన్నా పోనీ లేఅవుట్ చూసారా? ఇలా ఇక్కడ మీ స్థలం ఇక్కడ ఉంది, మీ స్థలం యొక్క నంబర్ ఇది, మీ ఇంటి స్థలం యొక్క నంబర్ ఇది అని చెప్పేసి ఎప్పుడన్నా చూపించి ఇచ్చారా? ఏదో తహసీల్దార్ ఆఫీస్ లో ఒక పేపర్ ఇచ్చి ఉంటారు, ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ పేపర్లో ఏదో నంబర్ రాసి ఉంటారు. ఆ నంబర్ ఎక్కడ అని చెప్పేసి వెతికితే నంబర్ దొరకకుండా ఉండేది. అంతేనా? ఇంతకుముందు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒకవేళ ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చినా కూడా ఎలా ఉండేదంటే ఒక పేపర్ మీద సర్వే నంబర్ ఇది, ప్లాట్ నంబర్ ఇది అని చెప్పేసి రాసేవాళ్ళు. అది ఎక్కడ ఉందో వెతుక్కోవాలంటే అది కూడా ఇవ్వలేదు. ఈరోజు మనం లేఅవుట్ లో కూర్చొని ఉన్నాము. మీ పట్టా ఏదో కూడా మీకు తెలుసు, మీ స్థలం ఏదో కూడా మీకు తెలుసు. చూసుకున్నారా? చూసారమ్మా? ఒకరు వస్తారా? ఎవరన్నా ఒకరు నాకు చెప్తారా? రామ్మా, పెద్దమ్మ, మీరే రండి. జాగ్రత్త తల్లి. అక్కడ ఏం పేరు? మీ పేరు? మైక్ ఇవ్వండి. ఏం పేరమ్మా? సిద్ధరామక్క గారు. ఎక్కడ ఉంది మీ నంబరు? ఏ నంబర్ ఏంటి? 23. చూసేట్టారు? ఇంకా బెడ్రూమ్ వస్తుంది, హాల్ కూడా వస్తుంది, వరండా కూడా వస్తుంది. ఇల్లు మనం కట్టుకున్నప్పుడు తక్కువ కనపడుతుంది, కానీ కట్టిన తర్వాత ఎక్కువ కనపడుతుంది. అవునా కాదా? మనం ఎప్పుడైనా ఇంత స్థలంలో ఏంటబ్బా ఇంత చిన్నది కట్టుకుంటే సరిపోతుందా లేదా అనిపిస్తుంది. కట్టిన తర్వాత బాగానే స్థలం అనిపిస్తుందా లేదా? బాత్రూమ్ వస్తుంది, కిచెన్, బెడ్రూమ్, హాల్, వరండా, కిటికీలు, వెంటిలేటర్లు, 2 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. తెలుసా మీకు? అవన్నీ కూడా. ఈ స్థలము ఎంత? స్థలం ఎంత ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఇక్కడ కొనుక్కోవాలంటే? ఎంత ఎంత ఉంటుంది రేటు? అందాజు ఎంత ఉంటుంది? మూడు లక్షలు ఉందా? అంత రేటు ఉందా ఇక్కడ? 3 లక్షలు. అబ్బో, 3 లక్షలు. సో 3 లక్షలు విలువ చేసే స్థలము ఫ్రీగా ఇచ్చారు ఎవరు? గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు. అలాగే ఇవన్నీ కూడా లెవెల్ చేయడానికి, రోడ్లు వేయడానికి, రోడ్ల మీద మధ్యలో రాళ్లు పాతడానికి, వాటికి రంగులు వేయడానికి, దాంట్లో ఈ నంబర్ 23 నంబర్ రాయడానికి, ఇవన్నీ చేసి తర్వాత ఇక్కడ నీటి వసతి కావాలి, స్కూల్ కావాలి, అంగన్వాడీ కావాలి, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ కూడా ఇప్పుడు మొదలు పెడతాము. సో దాదాపుగా 6 నెలల్లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దానికి కనీసం అంటే
ఒక 60,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ రోడ్లు నీరు ఇవన్నీ కట్టడానికి ఒక 60,000 ఖర్చు అవుతుంది. మళ్ళా మిగతా వసతులకు ఏర్పాటు చేయడానికి ఇంకొక 65,000 ఖర్చు అవుతుంది. తలం 3 లక్షలు మళ్ళా డెవలప్ చేయడానికి 60,000 ఒక 65,000 125,000 అది కాకుండా మళ్ళా ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలు ఎంత అవుతుంది? 80,000 గవర్నమెంట్ 92 బస్తాలు మీకు బయట సిమెంట్ ఎంత